నగరంలో కొత్త రాజకీయం జరుగుతుంది అయితే వైసీపీకి వైసీపీఏ శత్రువులా తయారైంది అయితే నగరిలో రోజా వ్యతిరేకంగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక వార్తలు అయితే నిజమే అని తెలుసు అయితే మొత్తానికి నగరిలో రోజా ఎమ్మెల్యేగా నిలబెడితే అది జగన్కే ఇబ్బంది అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి అయితే కామన్ మ్యాన్ కిరణ్తో కామన్ మ్యాన్ కిరణ్ ఏమంటున్నాడో చూద్దాం నమస్తే నమస్తే సో మొత్తానికి నగర్లో రోజాని వద్దు రోజాకి టికెట్ ఇస్తే జగన్ ఇబ్బందుల్లో పడబోతున్నాడు అనే వార్తలు మాత్రం ఎప్పటి నుంచో వస్తున్నాయి ఎందుకని రోజా యాక్చువల్ చెప్పాలంటే సెలబ్రిటీ ఫిగరు తను ఎక్కడిపోయినా సరే తను గుర్తుపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు అభివృద్ధి అంటే తీసి పక్కన పెట్టండి కానీ ఎందుకని రోజాకి నగర్లో ఎంట్రీ లేదు అనే బోర్డు ఇప్పుడు కనిపిస్తుంది దేని గురించి ఆ మాట అన్నది ఎవరో టీడీపీ వాళ్ళ ఇంకెవరో కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళే వైఎస్ఆర్ నగర్ ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఏమొక్కటే కాదు రోజా మంత్రి వీళ్ళ హస్బెండ్ మంత్రి మళ్ళీ వీళ్ళ అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు రౌడీషెటర్లు వాళ్ళు కూడా మంత్రులే ఇంకా వీళ్ళ నలుగురు మాటలు వినే కన్నా రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది ఈసారి నగర్లో గెలవదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలకి ఒక నగరే కాదండి ఇరవై ఆరు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కళ్ళది కూడా ఇదే మాట ఎక్కడా చేసిన డెవలప్మెంట్ అనేది ఒక్కటి కూడా లేదు అని ఏదంటే సిద్ధం 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 నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు స్థానాలు డ్రోన్కే భయపడిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వాడు ఆంబోతులాగా అనిల్ కుమార్ యాదవ్ గాడు ఒక అమ్మ అబ్బకి పుట్టి ఉంటే రారా అని మాట్లాడుతున్నాడు అంటే వాడికి మాత్రం రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం తురకా కిషోర్ కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ బోరుగడ్డ అనిల్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరికీ మాత్రం సరైన బుద్ధి అధికారంలో వచ్చిన ఒక నెల లోపే మేమైతే చేసి చూపిస్తామని ఖచ్చితంగా అది మీరు వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో మాత్రం మేమైతే చెప్తాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్ ఏదైతే ప్రభుత్వంలో జాయిన్ అయిన దగ్గర నుంచి పీకే టీం తనకి ఐపాక్ టీం ఏదైతే పనిచేస్తూ వస్తుంది అయితే తన సర్వేలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవడు డిజాస్టర్ కాబోతున్నాడు అనేది కూడా ప్రతిదీ కూడా లెక్కలతో సహా తనకు సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికీ తన మాట వినకపోతే పీకే బయటకు వచ్చాడని చెప్పి వార్తలు మనకైతే తెలుస్తున్నాయి అయితే నగరిలో మాత్రం ప్రత్యేకంగా రోజా నిలబెడితే ఈసారి పరాభవమే అని చెప్పేసి అయితే తను పీకే నుంచి కూడా కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారట సో ఎందుకని ఇంత వ్యతిరేకత అనేది రోజా మీద ఏర్పడింది అనుకోవచ్చు అంటే అభివృద్ధి చేసిందా లేదంటే తను చేసే పనులేంటి ఒక రోజాదే కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఇతనికి సపోర్ట్ ఇచ్చిన జగన్ అన్న వదిలిన బాణాన్ని అన్న షర్మిల గారు బయటకు వచ్చేసారు ఇతనికి సపోర్ట్ ఇచ్చిన పీకే గారు బయటకు వచ్చేశారు నగర్లో రోజా చేసే అరాచకాల గురించి అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నాయకులే బయట చెప్పటం ఈసారి ఒక నగరే కాదు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు బీటకర్ రవి అక్కడ టీడీపీ జెండా ఎగురుతుంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నాట్ పులివెందుల అని మేమైతే ముందు గట్టిగా చెప్పగలం అయితే మొత్తానికి జగన్కి సంబంధించిన క్యాబినెట్లో మహిళలే చాలా తక్కువగా ఉన్నారు అటువంటిది చాలా మంది ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య కూడా మనం చూస్తూ వస్తున్నాం ఇప్పుడు ఉన్నది వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఒక రోజా కావచ్చు లేదా విడుదల రజని కావచ్చు ఇట్లా ఈ వాసిరెడ్డి పద్మగా పద్మగా సో ఇట్లాగా చాలా తక్కువ మందిలో కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా సీట్లు లేని పరిస్థితి అని చూస్తున్నాం సో రాను రాను మహిళలకు సంబంధించి ఆయన ఇచ్చేటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుంది అది ఓన్లీ పార్టీకి సంబంధించిన సీట్లే కాదు ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు కూడా దూరం అవుతున్నారు ఒక్క భారతి రెడ్డి తప్ప వాళ్ళ చెల్లి లేదు తల్లి లేదు ఎందుకని మహిళలకి సరైన గౌరవం ఇవ్వడం లేదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది అనుకోవచ్చా ఒక సైకో పాలన ఇతని గురించి తెలిసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎక్కడా లేడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ బెంగళూరులో మాత్రమే ఉన్నాడు ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో శవరాజకీయాలు అక్కడే స్టార్ట్ అయినాయి అవును ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తన కెమెరా కూడా కనిపించింది లేదు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో అతని ప్యాలెస్ కనుక చూస్తే అతనికి దాదాపు ఎనభై గదులు ఏ రోజు ఏ గదిలో ఉంటాడో తెలియదు ఏదో పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడతాడు అన్నీ తెలిసిన విషయాలే ఇతను విషయాలు మరి ఒక్కోటి ఇప్పుడు ప్రతిపక్షాల గురించి మాట్లాడుతుంటే ఇతను ఏం చేశాడు అనేది అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు అవి కూడా చెప్పాల్సి వచ్చింది మొత్తానికి చాలా క్లోజ్గా ఉండేటువంటి ఒక రోజాకే సీట్ లేదు అంటే సో రాష్ట్రంలో వాళ్ళ కునికి లేదు అనేది వాళ్ళకే వాళ్ళకే అర్థమైపోతుంది అనుకోవచ్చా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ రోజా గారు కానీ కొడాలనాని కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు కానీ వెళ్ళిపోతున్నారు దాదాపుగా ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ఇప్పటికిప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పేర్లు చెప్పమంటే ఉన్న పలంగా చెప్పలేరు ఆల్రెడీ టీడీపీ నూట పద్దెనిమిది స్థానాల్లో ఇరవై నాలుగు జనసేనకి ఇచ్చిన మిగతా మొత్తం పేర్లు ప్రకటించింది టీడీపీ మిగతాది కూడా నాకు తెలిసి ఇంకొక రెండు రోజుల్లో వస్తుంది కానీ వైసీపీ అట్లా లేదే నాయకులు లేరే ఏమన్నా మాట్లాడితేనేమో మేము కుక్కల్ని పెట్టి గెలిపిస్తాము ఈసారి మేమే వస్తాము మా ఓటర్లు వేరే ఉన్నారు అంటారు ఎక్కడికైనా మీటింగులకి సభలకి వెళ్ళారంటే మాత్రం కింద గ్రీన్ మ్యాట్ వేయటము లేని జనాన్ని ఉన్నట్టు చూపించటము పైన డ్రోన్స్ వస్తేనేమో నలభై నిమిషాలు ప్రోగ్రాం ఆపేయటం మరి వీటన్నిటికీ అర్థాలేంటి పైన డ్రోన్ ఉంది అంటే కింద లేని జనాభా జనానికి ఎక్కడ కనపడుతుందో నువ్వు అంతగా తిట్టాల్సిన అవసరం ఏముంది అనిల్ కుమార్ యాదవ్ నిజంగా అక్కడ ఉన్న వాస్తవాలే చూపించేది కదా మరి ఏదో పక్కన ఖాళీ ప్లేసుల్లో ఆ డ్రోన్లు తిప్పుతుంటే నీకెందుకు అంత కోపం వస్తుంది అక్కడ సభలు జరుగుతున్నది అక్కడ డ్రోన్ల ద్వారా చూపిస్తుంటే వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అక్కడ జనాభా లేరు అన్న విషయం కూడా అందరికీ తెలుసు దాదాపుగా ఇరవై ఆరు జిల్లాల్లో మూడు వేల ఐదు వందల ఆర్టీసీ బస్సులు తీసుకెళ్ళడం కానీ స్కూళ్ళు కాలేజీ బస్సులు ఎవరన్నా రాము అంటే మాత్రం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇవే కదా జరిగినాయి రీసెంట్గా నిన్న మేదరమెట్ల సభలో ఒక వ్యక్తి కూడా చనిపోవడం అనేది జరిగింది సో మొత్తానికి లాస్ట్గా మీరు రోజా గురించి ఏదైనా లైన్స్ చెప్పాలంటే కొన్ని మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్క రోజానే కాదండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అక్రమంగా ఈ ఐదేళ్లలో ఆమెని డైమండ్ రాని డైమండ్ రాని అని ఎందుకు అంటారు అంటే నిన్న ఆమె వేసుకున్న డైమండ్ నక్లీస్ కాస్టే ఐదు కోట్లు తిరుపతిలో దాదాపు ఈ ఐదేళ్లలో యాభై కోట్లు సంపాదించింది అని చెప్పి వీళ్ళ ఎంపీనే త్రిపులారే మాట్లాడడం జరిగింది మరి ఆ రకంగా అడ్డదిడ్డంగా పదిహేడు కార్లు ఇరవై విల్లాలు ఐదు వేల కోట్ల సంపాదన ఒకప్పుడు ఐదు వందలకి కూడా కోటి చుట్టూ తిరిగే రోజా ఈరోజు ఐదు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళ అన్నలు ఇద్దరు షీటర్లు వీళ్ళ హస్బెండ్ ఏమో తమిళనాడులో ఉంటారు ఎట్లా అక్రమంగా సంపాదించి ఇవన్నీ మాత్రం టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఆ విధంగా మేమైతే మాత్రం కృషి చేస్తామని నేనైతే చెప్పగలను సో చూద్దాం మొత్తానికి రోజాకి నగర్లో సీట్ ఉంటుందా లేదా అనేది అది తొందరలో తేలబోతుంది చూద్దాం జరగబోతుంది థ్యాంక్ యూ